వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐడియాస్ అట్ హోమ్ పద్మ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి మెట్లు. అంతకుముందు వీడియోలో నేను గడపకి పెయింట్లు ఎలా వేసానో, డిజైన్ ఎలా చేశానో చూసారండి. ఏవి కూడా నాకు వచ్చి చేశానని మాత్రం అనుకోవద్దండి, నేను కూడా నేర్చుకుని ఎలా వస్తుందో ఏంటో చూసి చేశానన్నమాట. సో ఇప్పుడు మెట్లు అయితే వీటిని తమ్ముడు పెళ్ళప్పుడు వేద్దామంటే తన పెళ్ళ అన్నది ఏంటంటే దగ్గర దగ్గర ముహూర్తాల్లో పెట్టేశారండి. మాకు అంత టైం కూడా లేదు, సెలవులు కూడా లేవు పిల్లలకు అనమాట. సో అప్పుడు పెట్టడానికి అవ్వలేదు, అందుకే గడపలకు కూడా ముగ్గులు అనేవి ఈ మధ్య సమ్మర్ హాలిడేస్లో పెట్టానమాట. సో ముందైతే మెట్లని శుభ్రంగా కడుక్కొచ్చేస్తున్నానండి. ఇక్కడ ముందు కడుక్కొచ్చి వాటిని ఆరనివ్వాలన్నమాట. సో ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆయిల్ పెయింట్ని అయితే యూజ్ చేశానండి. మీరు లేదు అనుకుంటే మనం ఇంటికి పెయింట్లు వేసుకుంటాం కదా, అందులో వైట్ కలర్ పెయింట్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఏషియన్ పెయింట్స్లో ఉంటాయి కదా మనం, వైట్ కలర్ లిక్విడ్గా ఉండేవి, అవి కూడా మనకి యూజ్ అవుతాయి. నేను ముందైతే నా గడపకు పెయింట్ వేసాక మిగిలిపోయిన ఆయిల్ పెయింట్లు వేశాను. ఇంకోటి ఏ డిజైన్ అయినా వేసేసుకోవచ్చు, మామూలు మనకి ఫ్లవర్ డిజైన్స్ కానీ రంగోలీ ఏవైనా వేయొచ్చు. కానీ ఏంటంటే నాకు ఓల్డ్ లుక్ రావాలి, ట్రెడిషనల్ లుక్ ఉండాలి అన్న ఉద్దేశంతో నేనైతే అన్ని కాలం డిజైన్స్ అండి, అంటే మెలికలు ముగ్గులు అంటారు కదా, అవే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇవి నాకు వచ్చాయని కాదండి, నేను ముందు ట్రయల్ అనేది బుక్స్ మీద వేశాను. సో అందుకే ఇక్కడ కొన్ని చోట్ల చాక్ పీస్తో కూడా రాసుకుని వేసుకున్నాను అనమాట. సో ముందైతే నేను చాక్ పీస్తో చుక్కలు పెట్టుకుని ఇప్పుడు ముగ్గు అనేది పెడుతున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్లో సైడ్ వచ్చిందనమాట, మెట్లకి సైడ్ వచ్చింది అటు ఇటు గ్రీన్ కలరు, మధ్యలో రెడ్ కలర్ వచ్చింది. సో నేను సైడ్ వచ్చేదానికి ఒక డిజైను, మధ్యలో వచ్చేదానికి ఒక డిజైను సెలెక్ట్ చేసుకున్నానండి. సో ముందైతే 5 చుక్కలు ఒకటి వచ్చే వరకు అనమాట దానికి ఈజీగా నేను ఇలా వేశాను. ఇది ఆయిల్ పెయింట్ కాబట్టి ఇంత సన్నగా వస్తుందండి, నాకు మరీ లావుగా ఉండి అలికేసినట్టు ఉండకూడదు ముగ్గు అనేది. మన స్లేట్ మీద స్లేట్ పెన్సిల్తో రాస్తే ఎలా వస్తుందో అలా రావాలన్నమాట. ఆ ఉద్దేశంతో నేను మరీ సన్నగా ఉండే పెయింట్ బ్రష్ తీసుకున్నానండి, నాకు మరీ అలికేసినట్టు పెద్దగా లావుగా రాకూడదని బ్రష్ అనేది కొంచెం సన్నగా తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే బ్రష్ కొంచెం లావు ఉన్న బ్రష్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు రెడ్ కలర్లో కూడా సేమ్ 5 చుక్కలు ఒకటి వచ్చే వరకునే, కానీ డిజైన్ అనేది మార్చానండి, ఇది వేరే డిజైన్ వచ్చేలా చూసుకున్నాను. అదైతే మనకి సైడ్ని వీలా వచ్చి వస్తుంది. సో ఈ డిజైన్ నాకు కొంచెం డౌట్ ఉంది, అందుకే నేను ముందు చాక్ పీస్తో వేసుకున్నానండి. పెయింట్తో వేసినప్పుడు మనకు చెరుపుకోవడానికి అంత అవ్వదు కాబట్టి నేను ముందైతే చాక్ పీస్తో వేసుకుని దాన్ని అయితే వేస్తున్నానమాట. సో ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలా మొత్తం అన్ని మెట్లకి కూడా నేను ఫస్ట్ ఫ్లోర్లో ఇలా సింగిల్ లేయర్ కింద వేసుకున్నానండి. మీరు చూస్తున్నారు కదా, ఇది బోర్డర్ ముగ్గు కింద కూడా వేసుకోవచ్చు, కానీ మెట్టికి ఏంటంటే ఒక సింగిల్గా సరిపోతుంది కదా అని నేనైతే ఒక్కొక్కటే వేసుకున్నాను. దీన్నే మనకి 3-4 కింద కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా సైడ్ అయితే ఒకటి ఇచ్చుకున్నాను. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేసరికి నేను ఏం చేశానంటే మధ్యలో ఏదైతే ఇప్పుడు రెడ్ కలర్లో వేస్తున్నానో అలా సింగిల్ కాకుండా దానికి డబల్ చేసుకున్నానండి, సేమ్ డిజైన్నే డబల్ బార్డర్ వచ్చేటట్లు. మీకు నేను కింద చూపించేటప్పుడు చెప్తానండి డబల్ బార్డర్ అనేది ఎలా వేశాను. సేమ్ ఇదే డిజైన్ని నేను డబల్ బార్డర్ వచ్చేటట్లు వేసుకున్నానమాట. మెట్ల గోడలకు కూడా నేను అలాగే వేశానండి, అంటే యెల్లో కలర్ ఎక్కడుందో అక్కడ వదిలేసి రెడ్ కలర్ ఉన్న చోట్ల మాత్రం వేసుకుని వచ్చాను. ముందైతే ఆయిల్ పెయింట్లతోనే వేశానండి. తర్వాత అందరూ ఏమన్నారంటే మనం ఏవైతే ఇంట్లో వేసుకునే పెయింట్ ఉందో ఆ పెయింట్తో వేసినా చరగవు అని చెప్పారు. కాబట్టి తర్వాత మెట్లకి నేను ఆయిల్ పెయింట్ యూజ్ చేయ మామూలు నార్మల్ పెయింట్నే యూజ్ చేసి వేస్తానమాట. సో అక్కడ ఏమైందంటే ప్రతి మెట్లలోని పైకి టర్న్ అయ్యే దగ్గర బాగా వెడల్పు మెట్టు ఉంటుందండి, దానికైతే వాళ్ళు రెడ్ గ్రీన్ కలర్ అనేది వేయలేదన్నమాట. దానికి నేను ఏం చేశానంటే యెల్లో కలరు బ్లాక్ కలరు వేసుకున్నాను. నేను వైట్తో డిజైన్ చేస్తాను కాబట్టి మధ్యలో బ్లాక్ కలరు ఫ్లోర్లా ఉండి షైనింగ్ ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను మధ్యలో ఏదైతే పెద్దగా ఉన్నదో దాని దగ్గర నేను ఏం చేశానంటే యెల్లో కలరు బ్లాక్ కలర్ వేశానమాట. ఇప్పుడు మీకు చూపిస్తానండి, చూడండి మెట్లు గోడలకి నేను బోర్డర్లా వేసుకున్నాను, అలాగే రెండు డిజైన్లు వచ్చేలాగా. నేను చెప్తున్నాను కదా సిమెంట్ ఫ్లోర్కి యెల్లో బ్లాక్ కలర్ ఇచ్చి
దాని మీద నేను కాలం ముగ్గులు అనేవి పెట్టేశాను అనమాట. చూడండి ఇక్కడ మీకు రెండు డిజైన్లు కనిపిస్తాయి రెడ్ కలర్లో. అలా రెడ్ కలర్లో రెండు డిజైన్లు వచ్చేటట్లు మెట్లకి గోడ దగ్గర డిజైన్ వచ్చేటట్లు వేసుకున్నాను. యెల్లో కలర్ దగ్గర పెయింట్ వేయలేదన్నమాట. ఇది ఒక ఫ్లోర్కి వెళ్ళడానికి. ఇప్పుడు పైన టెర్రస్కి వెళ్ళేవన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదండి రెడ్ కలర్లో ఓన్లీ సింగిల్ డిజైనే ఇచ్చుకున్నాను సైడ్ని కూడా. మెట్లకి మాత్రం గోడ డిజైన్ ఇచ్చుకున్నాను. ఇక్కడ మధ్యలో కూడా ఒక వెడల్పుది ఉందన్నమాట. దానికి నేను బ్లాక్ కలరు యెల్లో కలర్ పెయింట్ అనేది వేసుకుని దాని మీద వైట్ కలర్ డిజైన్ అనేది చేసుకున్నాను అనమాట. చూడండి ఈ కోలం ముగ్గులు అనేవి చాలా ట్రెడిషన్ లుక్ వస్తుంది. మన పాత కాలంలో ఉన్న ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. అమ్మ వాళ్ళకి ప్రతి ఇంట్లో కూడా కడిగిన తర్వాత ముగ్గు పెట్టడం అలవాటు అనమాట, ఈవెన్ టైల్స్లో కూడా. అందుకని నేను ఏం చేశానంటే ప్రతి గుమ్మం దగ్గర చిన్న చిన్న ముగ్గులు పెట్టుకుని వచ్చాను. నాకు తెలిసి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.